మీరు ఒక చెల్లెలుగా అన్నయ్య ఎలా కనిపిస్తారు మీకు ఒక పదంలో చెప్పాలంటే? ఒక పదంలో చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ పేరు వినగానే హైట్స్ ఆఫ్ హై హై వచ్చేస్తుంది, చాలా హై వస్తుంది. ప్రతి నిమిషం జీవితం చాలా కొత్తగా ఆనందంగా అనిపిస్తుంది పేరు వినగానే. అంటే ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతిసారి అదే ఫీలింగ్ వస్తుంది. ఒకసారి ఒక ఫీలింగ్ స్టార్ట్ అయ్యాక అది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కదా, కానీ నాకు ప్రతిసారి ప్రతిరోజు చాలా హై వస్తుంది. కానీ వర్మగారు, రామ్ గోపాల్ వర్మ గారు అంటే అందరికీ రెబెల్లా కనిపిస్తారు, మరి మీ కుటుంబానికి ఎప్పుడు అలా అనిపించలేదా ఆయన రెబెల్ వెళ్తున్న దారికి అడ్డంగా వెళ్ళారు ఆయన అని? అడ్డంగా వెళ్తున్నారు ఎందుకు అలా వెళ్ళడం అనా, అలా వెళ్ళడం అనవసరం కదా అని. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటుంది కదా కన్సర్న్, ఎప్పుడైనా అనిపించింది అలా? అలా ఎప్పుడు అనిపించదు స్వప్న, ఎందుకంటే ఇప్పుడు తను టీవీలోనే తను బయటే అంత ధైర్యంగా చెప్తాడు కదా అందరితో, ఏమవుతుంది ఏమవ్వదు ఎలా వెళ్ళినా ఏమవ్వదు అది మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అని. ఇప్పుడు ఇంట్లో తను అలా ఏం చెప్పడు, కానీ తను అక్కడ అక్కడ పక్కన కనిపిస్తేనే మనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది, ఆ ధైర్యం వచ్చేస్తుంది, ఆ ప్రెజెన్సే వేరేగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు అలా రామోయిజం స్టార్ట్ చేసినప్పుడు, నువ్వు అలా మాట్లాడుతున్నప్పుడు అంత బాగా అంత సెన్సిబుల్గా మాట్లాడగలిగావంటే తన ప్రెజెన్స్తోనే కదా, తన బాడీ లాంగ్వేజ్ తన ప్రెజెన్స్ ఆ సెన్సిబిలిటీ అది ఉంది కాబట్టే, ఉంది కాబట్టి నువ్వు అలా మాట్లాడుతావు, అలా ఉంది కాబట్టే తను అలా చెప్పగలుగుతాడు నీకు అది ఉంది కాబట్టి. ఇక్కడ కూడా అంతే. సో మీరందరూ ట్యూన్ అయిపోయారు ఒకలా చూసుకుంటే? అందరూ కాదు, నేనైతే ట్యూన్ అయిపోయాను. మీరైతే ట్యూన్ అయిపోయారు, అవును. మళ్ళీ ఇంట్లో అందరూ ఇండివిజువల్స్ అన్న విషయం కూడా, ఇండివిజువల్స్ ఉంటుంది వాళ్ళకి వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి, ఉండొచ్చు. నేనైతే అంటే ఇప్పుడు చాలా మందితో ప్రాబ్లం ఏమవుతుందంటే బ్రదర్ కాబట్టి అయిపోయాను అనుకుంటారు. అది అవును, అది అంటే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అది అతుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ తను బ్రదర్ కాకుండా ఎవరో అయినా కూడా నేను ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడేదాన్ని, ఇంకా ఎక్కువ చెప్పేదాన్ని. బ్రదర్ కాబట్టి ఇంకా ఎవరితో అంత నేను చెప్పాను కదా ఎవరికి ఇంతవరకు ఇవ్వలేదు అని. ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఎవరికి అర్థం కావడం, నేను ఇంతవరకు చూడలేదు. అర్థం చేసుకునేవాళ్ళు చాలా చాలా తక్కువ నాకు తెలిసి, అర్థం చేసుకునే వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అవునా? చాలా తక్కువ మందికి అర్థం అవుతుంది. అందుకే నేను ఎవరితో ఆర్గ్యుమెంట్ పెట్టను, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను. ఇవ్వని కారణం కూడా అదే, సెన్సిబుల్గా అంటే వాళ్ళు తప్పనట్లేదు, నేను అర్థం చేసుకునే వాళ్ళు నాకు ఇంతవరకు కనిపించలేదు. కనిపించలేదు అది ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళ నేను తప్పు పట్టట్లా, నాకు కరెక్ట్ అనిపించదు వాళ్ళ ఆర్గ్యుమెంట్, అందుకని నేను ఎవరితో మాట్లాడను. రామ్ గోపాల్ వర్మ గారితో గ్రోయింగ్ అప్ ఏం గుర్తుంది విజయలక్ష్మి గారు మీకు? విజయ్ గారు, విజయ్ గారు అని పిలుస్తాను విత్ యువర్ పర్మిషన్. ఎలాగైనా పిలవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రామ్ గోపాల్ వర్మ గారితో గ్రోయింగ్ అప్ ఎలా ఉంది? గ్రోయింగ్ అంటే చిన్నప్పుడు మాకు అంత ఎక్స్పోజర్ లేదు కదా స్వప్న, అంత ఎక్స్పోజర్ లేదు మా చిన్నప్పుడు. కానీ చాలా సంఘటనలు ఉన్నాయి తనతో పెరిగినప్పుడు. విపరీతంగా సినిమాలు చూసేవాడు, విపరీతంగా అంటే ఒక్కొక్కటి 15 సార్లు 20 సార్లు అంటే పిచ్చే ఇంకా నిజంగా ఇంకా అదే ఒక్క సీన్ కోసం, ఒక్క పాట కోసం, ఒక డ్రెస్ కోసం అలా చూసేవాడు. బెస్ట్ ఎపిసోడ్ నాకు గుర్తుంది ఏంటంటే ఒక సినిమా ఉంది, ఆ సినిమాలో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక ట్రైన్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తారు విలన్స్. ప్లాన్ చేసి చాలా పెద్ద ప్లాన్ సినిమా స్టార్టింగ్లోనే, అంటే ఎప్పుడో ఒక 40 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు కాదు అది. జ్యోతిలక్ష్మి జయమాలి వాళ్ళు హీరోయిన్స్గా వచ్చినప్పుడు అదేంటంటే వాళ్ళు ట్రైన్ బ్లాస్ట్, ఈ సెకండ్కి ఈ ట్రైన్ ఇక్కడికి వస్తుంది, సో పట్టాల కింద మనం ఇది పెట్టేసి మనం అలా ఫిక్స్ చేసేసి టైం బాంబు అనమాట, అప్పుడు టైం బాంబులు ఉండేవి కదా, పెట్టేసి మనం వెళ్ళిపోదాం, ఆ టైంకి ఆ ట్రైన్ బ్లాస్ట్ అవుతుందని ఒక ప్లాన్ చేస్తారు. చేసేసి పెట్టేసి వెళ్ళిపోతారు, పెట్టగానే టైటిల్స్ అయిపోతాయి, సినిమా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఎంట్రీ, హీరోయిన్ అంటే తనే హీరో జ్యోతిలక్ష్మి వచ్చి దానికి తెలిసిపోతుంది, కుక్క వెళ్ళి చెప్పేస్తుంది, కుక్క వెళ్ళి తీసుకొస్తుంది. చూస్తే దానికి అక్కడ ఏదో తవ్వేసిన రాళ్ళు అవి కనిపిస్తాయి, కనిపించి అర్థమవుతుంది, ఏదో తీసేయడానికి ట్రై చేస్తే వాళ్ళు వస్తారు, ఒక ఫైట్ అవుతుంది. ఫైట్ అయ్యాక బ్లడ్ అప్పుడు బ్లాక్ అండ్ వైట్ కదా, బ్లడ్ అని మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది అయినా మనకు అర్థమవుతుంది. అవునవును. అప్పుడు ఆ క్లాత్ తీసి ఇలా ఊపితే ట్రైన్ ఆగిపోతుంది. అది ఫస్ట్ షాట్. సినిమా అయిపోయింది, వచ్చేసాం. వచ్చేసాక రాము అన్నాడు, మా మాయ నేను రాము వెళ్ళాం. మాయ నాకు ఒకటి అర్థం అవ్వలేదు ఆ సినిమాలో, మన దేశంలో ఏ ట్రైన్ ఆ టైం కల ఆ సెకండ్స్ ప్రకారం వస్తుంది, అలా ఎప్పుడు రాదు అసలు ఏ ట్రైన్. అవును. అలా రానప్పుడు అది ఎలా అసలు ఆ డైరెక్టర్ ఎలా ప్లాన్ చేసాడు అది అని అడిగాడు రాము గారు. అడిగేసాడు, ఇప్పుడు 9 ఇయర్స్ 8 ఇయర్స్ ఉంటే ఎంత, ఆ
అది ఇంకా మా మావయ్య చాలా షాక్ అయిపోయి థ్రిల్ అయిపోయాడు. ఎలా తెలిసిందిరా నీకు అలా భలే అర్థమైందని. నాకు అంత తెలియదు కదా, నేను అంత అమ్మ ఇంత తెలివా అని ఆశ్చర్యపోవాలని నాకు అసలు తెలియదు అప్పుడు. తర్వాత 2-3 ఇయర్స్ అయ్యాక అనిపించింది, అయ్యా బాబాయ్ అసలు ఆ పాయింట్ ఎలా పట్టుకున్నాడు అని. డైరెక్టర్ తప్పు అని చెప్పాడు పైగా, అప్పుడు అంత డైరెక్షన్ అది కూడా తెలియదు కదా అప్పుడు. ఎన్నేళ్ళు ఉంటాయో అప్పుడు, జస్ట్ 9-10 వయసులో ప్రతి షాట్ అలా చెప్పేవాడు. బాబోయ్ అలా పెట్టుకూడదు, అది టాప్ యాంగిల్లో పెట్టాలి, అది పక్క నుంచి పెట్టాలి అని చెప్పేవాడు. అప్పుడు ఏం తెలుసు, కెమెరాలు ఏమి తెలియదు కదా, అప్పుడేం ఎక్స్పోజర్ లేదు, బుక్స్ లేవు, సినిమాలు లేవు, డైరెక్షన్ తెలియదు, డైరెక్టర్ ఎవరు అవి కూడా తెలియదు, డైరెక్టర్ ఫాల్ట్ అని చెప్పాడు. అసలు ఎలా ప్లాన్ చేస్తారు, అలా ఎలా చేస్తారు అన్నాడు. అప్పటి నుంచి కొంచెం నేను తను మాట్లాడేది అలా వినడం అలాగా, కాకపోతే నాకు చాలా తొందరగా పెళ్ళి అయిపోయింది. చిన్నప్పుడే పెళ్ళి వెళ్ళిపోయాను, దాంతోపాటు కొన్ని ఇయర్స్ లేను, ఒక 5-6 ఇయర్స్ తర్వాత తను ఒకరోజు ఫోన్ చేసి నువ్వు వచ్చేయి ఇక్కడికి, అక్కడ ఉండొద్దు, నేను బావతో చెప్తాను, నువ్వు వచ్చేసి నాతోనే ఉండండి అన్నాడు. మా ఇంట్లో ఏంటంటే పెద్ద పెద్ద డిస్కషన్స్ ఏమి ఉండవు, సింగిల్ లైన్స్ అన్నీ అంతే, నువ్వు వచ్చేయి, నువ్వు వద్దు, నువ్వు కావాలి ఏదో ఒకటి చెప్పేసి అంటే ఇంకంతే. మా హస్బెండ్తో చెప్పాను, మా ఇన్లాస్తో చెప్పాను, వచ్చేయమంటున్నాడు రాము అంటే ఓకే అన్నారు, వచ్చేసాం. అలా వచ్చే ఇంకేం ఉండదు, పెద్ద పెద్దగా ఏమి ఉండవు. ఇప్పుడు తను ఏదన్నా ఒకటి అడిగినప్పుడు కూడా ఎస్ సార్ నో చెప్పు అంతే, ఇంకేం చెప్పకంటాడు. నీకు కావాలా వద్దా, ఉంటావా ఉండవా అంతే, ఇష్టమా ఇష్టం లేదా. సో మాకు అలా అలవాటు అయిపోయింది ఇంకా. సో మాకు అన్నీ అర్థమైపోతూ ఉంటాయి, ఏం మాటలే ఉండవు అక్కడ, అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. అలాంటి ఒక బాండింగ్ ఉండే ఫ్యామిలీ, అలా ఒక బాండింగ్ అన్నమాట. ఇంకా చెప్తాడు ఒక్కసారి, ఇంకా లేదు వినట్లేదు, వాళ్ళకి నచ్చలేదు అంటే ఇంకా చెప్పడు, తన డెసిషన్ తను తీసేసుకుని వెళ్ళిపోతాడు. సో అసలు మీరు చెప్తుంటే అంటే కళ్ళ కట్టినట్టు ఉంది స్క్రీన్ ప్లే, మీలో కూడా ఎక్కడో ఆ స్ట్రీక్ ఉందని. ఉందంట, మీకు ఎప్పుడైనా అంటే అనిపించిందా మీరు కూడా ఇండస్ట్రీలో? నేను కూడా ఎప్పుడు, ఇంకా నేను ఇప్పుడు స్వప్న ఎప్పుడు నేను ఇంకా ఏ సీరియల్స్ ఏం చూడను, ఎవరితో అంటే ఈ ఫ్రెండ్స్తో మాట్లాడాలు అవి ఏమి ఉండవు. సినిమాలు కూడా కాదు, సినిమా న్యూస్ వినడం, సినిమాలు చూడడం, అవి చదవడం, ఆటల్లోనే ఉంటాను ఇప్పుడు, చిన్నప్పటి నుంచి. అది ఇప్పుడు కూడా అంతే, వేరే మాటలు ఉండవు అసలు. కానీ వర్మగారి చాలా, రామ్ గోపాల్ వర్మ గారి సిబ్లింగ్స్ అందరిలో అంటే మీరు తర్వాత కోటి గారు ఉన్నారు, తర్వాత రాము గారు, సో మీ అందరిలో ఎవరికి ఎక్కువ క్లోజ్? ఫస్ట్ రాము, తర్వాత నేను, తర్వాత మీ ఇద్దరిలో ఎవరు క్లోజ్ ఎక్కువ? ఎవరికి రాము క్లోజ్ అంటే కోటి చాలా చాలా క్లోజ్, ఎందుకంటే తను చాలా ఇంటెలిజెంట్, రాము కన్నా ఎక్కువ ఇంటెలిజెన్స్, బాగా చదువుకున్నాడు, బాగా పుస్తకాలు చదువుతాడు, బాగా సినిమాలు చూస్తాడు, చాలా చాలా హైలీ ఇంటెలిజెంట్, అందుకని డిస్కషన్స్ అన్ని తనతోనే ఎక్కువ పెడతాడు. కానీ కోటి గారు ఎప్పుడు కనిపించారు విజయ్ గారు, మీరు యాక్టివ్గా కనిపిస్తారు అన్ని ఫంక్షన్స్లో వస్తారు మీరు, మీ అమ్మ? అవునవును, నేను కనిపిస్తాను, అమ్మ కూడా, అమ్మకు ఓపుకున్నంతసేపు వస్తుంది. నాకు చాలా ఇష్టం, నాకు చాలా నచ్చుతుంది రాము ఫంక్షన్స్, నచ్చుతాయి ఎందుకంటే చాలా సెన్సిబుల్గా, చాలా అంటే క్యాజువల్గా ఉంటాయి అన్ని ఫంక్షన్, ఫంక్షన్లా ఉండదు. మొన్న కాంత్రీజా గారిది అయినట్టు, ఆయన కూడా నాకు చాలా నచ్చేసారు, ఆయన చాలా క్యాజువల్గా, చాలా మామూలుగా. కానీ గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే విజయ్ గారు మిమ్మల్ని చూస్తుంటే మీ ఫ్యామిలీ, మీరందరూ చాలా ప్రేమలు, మనుషులు, అన్నీ అన్నీ కావాలి, పద్ధతిగా ఉండాలని. రాము గారేమో కొంచెం భిన్నంగా, డిఫరెంట్గా ఒక ఒక పద్ధతిలో ఉంటానని డిసైడ్ అయ్యి డిక్లేర్ చేస్తారు. కానీ రెండు కలిసి ప్రయాణించడం అన్నది, ఈ రెండు ఆల్మోస్ట్ వేరువేరు ప్రయాణాలలాగా అనిపిస్తున్నాయి, బట్ కలిసి మీరు కొనసాగిస్తున్న తీరు మాత్రం వెరీ రిమార్కబుల్. అదే నేను చెప్తున్నాను, తను చెప్పేది ఏంటంటే ప్రేమ లేదు మనుషులు వద్దు కాదు, ప్రేమ అనే పేరు పెట్టుకుని టైం వేస్ట్ చేయొద్దు అని. అది ప్రేమ పేరుతో టైం వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో అనే మాటలు, నాకు ప్రేమ లేదు, నాకు మనుషులు వద్దు, అవి వద్దనే తప్ప, లేకపోవడం కాదు, మనుషులు వద్దనే కాదు, ఆ పేరుతో టైం వేస్ట్ చేద్దాం. డిస్కషన్లు, ఆర్గ్యుమెంట్స్ అవన్నీ అనవసరం కదా, ఇంట్లోనే ఉంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో వద్దు అంటాడు తప్ప. ఇప్పుడు తన టైప్లో తక్కువ మాట్లాడి, తక్కువగా ఉండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే అప్పుడు తనకి ఏం ప్రాబ్లం ఉండదు, తన పనికి అడ్డు రాకూడదు, వాళ్ళ పని మానేయకూడదు. అది అది ఈ పనికిరాని ఎమోషన్స్ తోటి, అది అది తను చెప్పింది, అది అది ఎవరికి అర్థం కాదు, పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నారు, అర్థం కాదు ఎవరికి, నాకు అర్థం అవుతుంది చాలా బాగా. నేనే మాట్లాడను ఒక్కొక్కసారి, తను ఒకవేళ టైం ఇచ్చినా కూడా నేనే మాట్లాడను, నాకు తెలుసు, ఎందుకంటే తెచ్చిపెట్టుకుని మన కోసం టైం ఇస్తున్నాడు అనే ఫీలింగ్ నాకే వచ్చేస్తుంది ముందు, తన టైం వాల్యుబుల్ కదా. ఇప్పుడు ఒక 1 అవర్ ఫ్లైట్ డిలే అంటే ఒక కథ రాసేస్తాడు,
ఇంకొక ప్రాజెక్ట్ రెడీ అయిపోతుంది తన ల్యాప్టాప్లో. అంత వాల్యుబుల్ మనిషిని మనం ఎవ్రీ సెకండ్ తనే తనకి 1 సెకండ్ టైం వేస్ట్ అవ్వకూడదు అని చూసుకుంటున్నప్పుడు అది మనం కూడా చేయాలి కదా, మనం కూడా వేస్ట్ చేయకూడదు కదా. మీరు ప్రేమ చూపించే పద్ధతి అది నాకు చాలా ఎవరి విషయంలోనైనా వాళ్ళు గ్రేట్ అవ్వడం కన్నా వాళ్ళు గ్రేట్ అని అర్థం చేసుకునేవాళ్ళు నాకు ఎక్కువ గ్రేట్. అర్థం చేసుకునే తెలివితేటలు ఉండాలి కదమ్మా, అది లేకపోతే ఇంకెందుకు. వాడు ఏదో మాట్లాడతాడు, వాడు ఏదో చెప్తాడు, వాడికి రాదు, వాడికి అమ్మాయిలు పిచ్చి, వాడికి సినిమాలు తీయడం రావట్లేదు, అలా ఏదో స్టేట్మెంట్స్ ఇచ్చేసినందుకు నాకేం కోపం రాదు. వాళ్ళకి అంతే అర్థమైంది, సరే వదిలేసి ఇంట్లో వాళ్ళకి అర్థం అవుతుంది చాలా మందికి. ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉంటే సెన్సిబుల్గా అనిపిస్తుంది, కొంతమందికి పాపం తెలియదు, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది ఏంటంటే మొత్తం వినరు. రామోయిజం ఎపిసోడ్ మొత్తం చూస్తే నేను ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది.